నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మనందరినీ దేవుడు ఏడు నెలలు అయినా కాపాడి ఎనిమిదవ నెలలోనికి దేవుడు మనను తీసుకుని వచ్చారు ఈ ఎనిమిదవ నెల ఈ మొదటి వారము నుండి ఈ నెలంతా దేవుడు తన సన్నిధి మనకి తోడుగా ఉంచి మనల్ని కాపాడేటట్లు వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచండి మా ప్రేమైన మా తండ్రి మీ వందనాలు చలిస్తూ ఉన్నాము ఇంతవరకు నీ మహాకృపను బట్టి మీరు మమ్మల్ని ప్రేమించి కాచి కాపాడి కృప చూపించినందుకే వందనాలు నాయన ఈ దినమందు నీ చేతులకి మమ్మల్ని సమర్పించుకుంటూ ఉన్నాం దైవికమైనటువంటి కృపాన్ని గ్రహించండి బలమైన మీ ఆత్మాభిషేకము మా మీద ఉంచి నాతో మాతో మీరు మాట్లాడండి నీ వాక్యములో నుండి ప్రభువా మాకు తెలియని విషయాలు మేము నేర్చుకోవటానికి మీ అద్దెకు వచ్చాము మాకు మీరు నేర్పించండి మమ్మల్ని బలపరచమని ఏసునామను అడుగుచుము నామ తండ్రి ఆమె ప్రభునందు ప్రిలరా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యాన అంశము ఎరుకో గోడలు కూలిపోవాలంటే ఏం చేయాలి అనే అంశములో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే యహోసవా గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ వచ్చినము నుండి దేవుని వాక్యాన్ని పదకొండవ వచ్చిన వరకు ఉన్నటువంటి భాగాన్ని దేవుడు యహోత్సవతో కొన్ని మాటలు చెప్పాడు ఆ మాటలు ఒకసారి నేను చదువుతాను జాగ్రత్త వినండి యహోత్సవ గ్రంథం ఆరవ అధ్యాయము మూడవ చినుము నుంచి చదువుతున్నాను మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను అలాగూ ఆరు దినములు చేయిచురావలను ఏడుగురు యాజకులు పొట్టేళ్ళు కొమ్ము బోరలను పట్టుకుని ముందుగా నడవలను ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు నోదవలను మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయించుండగా చక్కగా ఎక్కుదరు అనేను వీళ్ళరా మనము మూడో ఉచనము నుండి ఆరో వచ్చినం దగ్గర వరకు దేవుని వాక్యం చదివాము మనము దేవుని యొక్క లేఖనములో మనం చూసినప్పుడు ఇరుకో కోట గోడలు కూలిపోవాలంటే ఏం చేయాలి అని మనం దీనికి ఒక పేరు పెట్టుకున్నాం వారు చేయవలసింది ఒకే ఒకటి దేవుడు వారితో చెప్పినట్లుగా వారు చేయటం దేవునికి స్తోత్ర ఇస్రాయెల్ యొక్క ప్రజలు ఐగుప్త దేశము నుండి వారు బయలుదేరి వారు పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబులకి వాగ్దానం చేసినటువంటి ఖానాను దేశానికి వారు బయలుదేరి వస్తున్నారు వాళ్ళు బయలుదేరి వస్తూ ఉండగా ఎర్ర సముద్రాన్ని దాటుకుని వచ్చారు యోర్ధానిని కూడా దాటారు ఇప్పుడు వారికి ఒక బలమైన పట్టణం ఒక బలమైన కోటగోడలు ఎరుకో అనేటువంటి బలమైనటువంటి గోడలతో కూడినటువంటి పట్టణం వాళ్ళకి ఎదురుగా ఉంది ఇప్పుడు వాళ్ళు కనాలు దేశానికి వెళ్ళాలి అంటే ఒక మార్గం ఒకే ఒకటి ఏంటని అంటే వాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి ఆ గోడలను వారు దాటుకుని వెళ్ళటమే వాళ్ళ విశ్వాస యాత్రలో ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి ఆ ఆటంకాలన్నిటిలో నుండి దేవుడే వారిని విడిపించి దేవుడు వారిని నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు ఎరుకో కోట గోడలు వాళ్ళ ముందు ఉన్నాయి అది చాలా పెద్ద ప్రాకారపు గోడలు చరిత్రకారులు తెలియచేస్తుంది ఏంటనంటే కోట గోడలంట దరిదాపుగా రెండు రథాలు ఒకేసారి ఆ యొక్క గోడ మీద తిరగగలవు అని చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు ఇంత బలమైనటువంటి ప్రాకారపు పట్టణాన్ని వాళ్ళు జయించాలంటే వారి యొక్క శక్తి చేతనో వారి యొక్క తెలివితేటల చేతనో లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధాల చేతనో దానిని వాళ్ళు జయించ లేరు స్వాధీనము చేసుకోలేరు యహోస్వా నాయకత్వములో దేవుడు చేస్తుందంతా కూడా అంటే పోరాటం చేయటం శత్రువుని జయించటం శత్రువు చేతుల్లో ఉన్నటువంటి దానిని వాళ్ళు స్వాధీనము చేసుకోవటం వీరు ఎరుకో పట్టణాన్ని జయించాలి అంటే ఆ గోడలను కోల్చాలి అంటే దేవుడు చెప్పినట్లుగా చేయటమే తప్ప మరొక విధానములు వారు ఏమాత్రం కూడా వారు దాన్ని స్వాధీనం చేసుకోలేరు ప్రియులరా గమనించండి దైవ లేఖను చెప్తుంది యహోసువాతో దేవుడు అన్నాడు మీరందరూ యుద్ధ సన్నద్ధులయుండండి అన్నాడు దేవునికి స్తోత్రం యుద్ధ సన్నద్ధులై ఉండండి మీరు శుద్ధపాటితో ఉండాలి మీరు యుద్ధానికి రెడీగా ఉండాలి అయితే నేను చెప్పినట్లుగా మీరు చేస్తేనే ఈ ఎరుకో పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకోగలరు దాని గోడలు కోల్చగలరు అని చెప్పి దేవుడు యహోత్సవతో మూడు విషయాలను దేవుడు బయలుపరిచాడు ఎరుకో కోటగోడలు కోల్పోవాలన్నా ఆ పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలన్నా మూడు ప్రాముఖ్యమైన పనులు మీరు చేయాలని చెప్పాడు ఆ మూడు ఏమిటి అంటే మొదటిది దేవుని యొక్క మందస్సాన్ని మీరు కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం మీరు మోసేవారిగా ఉండాలి దేవుడు ఏమన్నాడంటే మీకు నేను యాజకులు ఇచ్చా లేవియా గోత్రములో నుండి యాజకులు ఇచ్చాను గనుక ఆ యాజకులు వారు తమ భుజాల మీద మందస్సాన్ని మోయాలి మీరు జాగ్రత్తగా వినాలి నేను మోయాలి మూడు మాటలు చెప్పాడు ఈ మూడు మాటలు మనం నేర్చుకుందాం మీరు మందస్సుమును మీరు మోయాలి అని దేవుడు తెలియచేశాడు యహోస్సువా గ్రంథం ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చనాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఉదయమున ఈ లేవగా యాజకులు ఈ హోవ మందస్సుమును ఎత్తుకుని మోసిరి దేవుడు దేని మోయమన్నాడు మీరు మందస్సుమును మోయాలి మందస్సాన్ని ఎవరు పడితే వాళ్ళు మోయటానికి వీలు లేదు ఆ మందస్సాన్ని ఎవరు మోయాలంటే యాజకులు మాత్రమే ఈ మందస్సాన్ని మోయాలి అమెన్ ఎవరో యాజకులు మాత్రమే ఈ మందస్సాన్ని మోయాలి ఈ యాజకులు అనబడినట్టు వారు ఎవరు వీళ్ళు అంటే దేవుడిని చేత పరిశుద్ధ పరచబడిన వారు దేవుని చేత పరిశుద్ధ పరచబడిన వారై ఉన్నారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం గాక అలలో యాజకులు ఏమై ఉండాలి వారు పరిశుద్ధులై ఉండాలి వారు బట్టలు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి ఉతుక్కుని ఉండాలి అలాగే వారు ప్రవక్తన పరిశుద్ధంగా ఉండాలి పాత నిబంధనలో దేవుని మందస్సాన్ని మోసేటువంటి యాజకులకు ఉండవలసినటువంటి మొదటి అనుభవం ఏంటంటే పరిశుద్ధత అలాగే కొత్త నిబంధనలు మనం చూస్తే మొదటి పేతృపత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగు నుంచి మీరు పదహారు వరకు చూస్తే మీరు సమస్త ప్రవక్తన ఎందు మీరు పరిశుద్ధులై ఉండండి అని దేవుని యొక్క లేఖనం మనం చూస్తూ ఉన్నాం దేవునామానికి మహిమ కలిగిన గాక ఏం చెప్పండి పరిశుద్ధులై ఉండండి దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధత అనేది చాలా అవసరము గనుక ఈ దేవుని మందస్సాన్ని మోయాలనుకున్నటువంటి యాజకులకు ఉండవలసింది పరిశుద్ధత ఉండాలి ఆ తర్వాత వారిలో ఉండవలసినది ఏమిటి అంటే దేవుని పిల్లరా ఏవండి వారిలో ఉండవలసింది ఏంటంటే వారు ప్రత్యేకింపబడిన వారై ఉండాలి దేవునికి స్తోత్రం ఎలా ఉండాలి వాళ్ళు ప్రత్యేకింపబడిన వారై ఉండాలి ప్రతిష్ఠింపబడిన వారై ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక దేవుడు మూసే ద్వారా మాట్లాడినట్టు రెండు మాటలు నేను మీకు జ్ఞాపం చేస్తాను నిర్గమకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చనాన్ని ఒకసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దామండి నిర్గమకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చనాన్ని చదువుకుందాం మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను అహరోనును అహరోను కుమారులైన నాదాబును అభిహులను ఎలియాజరును ఈతామరును ఇస్రాల్ నుండి నీ ఎద్దుకు పిలిపింపుము తర్వాత మూడవచ్చును ఆ అహరోను నాకు యాజు కొడగినట్టు అతన్ని ప్రతిష్ఠించదు అంటే ప్రత్యేకింపబడాలి పరిశుద్ధత కలిగి ఉండాలి అతడు ప్రతిష్ఠించుకోవాలి దేని కొరకు దేవుని పని కోసం ప్రత్యేక అతడు ప్రతిష్ఠింపబడాలి మనము దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే కొత్త నిబంధనలో కూడా ఆ పోస్తుడైనటువంటి పౌలు గారిని అలాగే బర్నబ్ అనేటువంటి వ్యక్తులంట దేవుడు సంఘములో నుండి తన పని కొరకు ఆయన ప్రత్యేక పరుచుకున్నాడు అని చెప్పి ఆ పోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము మీరు రెండవ వచ్చిన చదివితే అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్నది దేవుని యొక్క లేఖనాన్ని మనం చూద్దామండి అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనం రెండో వచ్చిన చూస్తే వారు ప్రభును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరుచుడని వారితో చెప్పాను మూడవ వచ్చును అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి దేవుని యొక్క పని కొరకు తమ్ము తాము ప్రతిష్ఠించుకోవాలి ప్రత్యేకపరచుకోవాలి ఇప్పుడు దేవుడు మాట్లాడాడు అహరోని యొక్క కుటుంబాన్ని నా దగ్గరికి పిలిపించు వాళ్ళు పరిశుద్ధపరచు వారిని ప్రతిష్ఠించు వాళ్ళు ప్రత్యేకంగా ఉండమని చెప్పమని దేవుడు తెలియచేయటం జరిగింది దేవునామానికి మహిమ కలుగునగాక అలలుయా గనుక దేవుని యొక్క మందస్సాన్ని మోసేట వాళ్ళు పరిశుద్ధమైన ప్రవక్తను కలిగి ఉండాలి వాళ్ళు ప్రత్యేకింపబడిన వారై ఉండాలి వారు దేవుని యొక్క పని కొరకు తమను తాము ప్రతిష్ఠించుకుని ఉండాలి అలాంటి వారు తమ భుజాల మీద ఈ మందస్సాన్ని మోయాలి మనము సంఖ్యాకాండము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినా మనం చదివినట్లయితే దేవుడు వీళ్ళని గురించి మోసే గారి ద్వారా మాట్లాడిన ఒక మాటను నేను మీకు చదివినిపిస్తాను సంఖ్యాకాండం ఏడవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదివితే కాకతీయులకి ఇయలేదు ఏలైనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది తమ భుజముల మీద మోయటే వారి పని గనుక వారికి వాహనములు నియమింపలేదు అంటే దేవుడంట ఈ యొక్క యాజకులకి ఈ లేవీలకి దేవుడు అంట మందస్సాన్ని వాళ్ళు తీసుకుని వెళ్ళటానికి వాహనములు ఏమీ నియమించలేదంట వారు భుజాల మీద మాత్రమే ఈ మందస్సాన్ని మోయాలి అని దేవుని యొక్క లేఖనములో రాయబడినది దేవునికి స్తోత్రం గాక అలలోయ ప్రభునందు దేవుని దేవరా యాజకులు చేయవలసిన పని ఏమిటి అంటే లేవీలు చేయవలసిన పని ఏంటంటే వారు భుజాల మీద దేవుని యొక్క మందస్సాన్ని మొయ్యాలి అని దేవుడు స్పష్టంగా చెప్పాడు వాహనాలు ఏమి నియమించలేదు అని చెప్పి ఇప్పుడు యాజకులు దేవుడు యహోసవత్ అంటున్నాడు ఎరుకో కోటగోడలు కూలిపోవాలి ఎరుకో పట్నాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలంటే యాజకులు మందస్సును భుజాల మీద మోయాలి వాహనముల మీద మోయటానికి వీలు లేదు వాహనాల మీద తీసుకుని వెళ్ళటానికి వీలు లేదు అన్నారు ఒక సందర్భంలో ఈ మందస్సాన్ని ఇస్రాయేల్ యొక్క ప్రజల యొక్క అవిధేయతను బట్టి మందస్సాన్ని కోల్పోయినప్పుడు ఈ మందస్సాన్ని పిలిస్తీలు తీసుకుని వెళ్ళిపోయి వారు తమ దాగోని యొక్క మరి గుడిలో దేవత దగ్గర పెట్టినప్పుడు దేవుని యొక్క మందస్సము దాగోను గుడిలో పెడతానంట ఆ దాగోను గుడిలో ఉన్నప్పుడు యొక్క ఆ యొక్క దేవత తెల్లారిపాటికల్లా ఏమైపోయింది అది కూలిపోయి పడిపోయింది పడిపోయింది ఆ తర్వాత ఇస్రాయేల్ యొక్క ప్రజలకి మందస్సు లేదు పిలిస్తీన్లు భయంకరమైనటువంటి గడ్ల రోగాలతో రహస్య స్థలాలలో గడ్డలు వచ్చి వాళ్ళు బాధపడుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ సమయంలో వాళ్ళంట ఎందుకు మనకి ఇంత నష్టం జరుగుతుందని గ్రహించుకుని ఉన్నప్పుడు వాళ్ళకంట వాళ్ళు పూజార్లు చెప్పారంటే ఏమన్న తెలుసా దేవుని మందస్సము ఇది పరిశుద్ధమైనది ఇది అపవిత్రమైన స్థలములో పెట్టడానికి వీలు లేదు దేవుని యొక్క మందస్సము దగ్గర ఎలా పడితే అలా మాట్లాడటానికి వీలు లేదు దేవుని యొక్క మందస్సుకి చాలా ప్రాముఖ్యత ఉంది అందులో జీవమ్మ కలిగిన దేవుడు ఉన్నాడు హలో ఆ మందస్సములో పది ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు ఉన్నాయి అక్కడ సిగిరించిన అహరోను చేతికరుంది ఆ మందస్సములో బంగారు గల మంగ్ బంగారు పూ గల మన్న పాత్ర ఉంది గనుక చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళంట ఎడ్ల బండి మీద ఆ మందస్సానంట పెట్టి వాళ్ళు తిరిగి ఇస్రాయేల్ యొక్క దేశానికి పంపించేశారంట అంటే మందస్సం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు మందస్సుని ఏం చేయాలి వాహనాల మీద మొయ్యకూడదు వాహనాల మీద తీసుకెళ్ళకూడదు అది కేవలము భుజాల మీద మాత్రమే యాజకులు మోయాలి ఆ పద్ధతినే ప్రారంభించాడంట ఎవరు దావీద భక్తుడు చూడండి రెండవ సమయాల గ్రంథం రెండవ సమయాల గ్రంథము ఆరవ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఒకటవ చునుము నుండి మనము ఏడు వచ్చిన వరకు చూస్తే తర్వాత దావీదు ఇస్రాయల్లో ముప్పది వేల మంది సూర్యులను సమకూర్చుకుని బయలుదేరి కెరోబుల మధ్య నివసించు సైన్యములకు అది హోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందస్సుమును అచ్చట నుండి తీసుకుని వచ్చేటకాయ్ తన ఎద్దునున్న వారందరితో కూడా బయ్యల బయ్యల యహోదానుల నుండి ప్రయాణమాయను వారు దేవుని మందస్సుమును కొత్త బండి మీద ఎక్కించి గిబియోన్లో అభినాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అభినాదాబు కుమారుడుగు ఉజ్జయను అహోలియను ఆ క్రొత్త బండిని తోలిరి దేవుని మందస్సుము గల ఆ బండిని గిబియోనులోని అభినాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహోలియా దాని ముందర నడిచను దావీదును ఇసరల వరంధరను సరళ వృక్షపు కరతో చేయబడిన నానా విధములైన సితారాలను స్వరమండలను తంబోరులను మృదంగములను పెద్ద తాళములలో వాయించుచు హోవ సన్నిధిని నాచ్చిమాడుచుండిరి వారు నా కోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందస్సుమును ముట్టుకొనగా యహోవ కోపము వజ్జా మీద రగులు కొనెను అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంద అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందస్సుమను వద్ద పడి చనిపోయిన ఎందువచ్చును యహోవా ఉజ్జాకు మహో ప్రాణోపద్రవం కలగజేయగా దావీదు వ్యాఖ్యలు పడి ఆ స్థలమునకు ఫెరేజ్ వజ్జాను అని పేరు పెట్టెను అంటే వినాశనము అని పేరు పెట్టాడు అంటే ఎవరో దేవుడు ఏమని మాట్లాడించాడు వాహనాల మీద తీసుకుని వెళ్ళటానికి వీలు లేదు అని దేవుడు చెప్తే అన్యజనులు వాహనాన్ని సిద్ధం చే అంటే ఎడ్ల బండిని సిద్ధం చేసి దాని మీద పంపిస్తే ఇప్పుడు దాని కూడా ఏం చేశాడు అన్యజనుల యొక్క పద్ధతిని పాటించటము ద్వారా మరణము సంభవించింది వినాశనము కలిగింది వాక్యమింటున్న ప్రియా తల్లి ప్రియా తండ్రి సహోదరి సహోదరుడా దేవుని యొక్క చిత్త ప్రకారంగా కాకుండా మన సొంత ఉద్దేశముతో ఒకవేళ మనం భక్తి చేస్తే ఆ భక్తి వల్ల ఏ ప్రయోజనము ఉండదు మనము సొంత ఉద్దేశముతో భక్తి చేయకూడదు దేవుని యొక్క చిత్తమును విరిగి ఉండి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని మనము వాక్యానుసారమైన భక్తి చేయాలి తప్ప మన సొంత ఉద్దేశములతో మనం ఏది చేసినా అది మనకి క్షేమము కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి ఎడ్ల బండి మీద తీసుకుని రావటం వల్ల ఉజ్జ అనేటువంటి వ్యక్తి అంట మందసము ఒరిగిపోతుందని చెప్పి పట్టుకుంటేనంట ఏమైంది చెప్పండి చచ్చిపోయాడు నేను మీకు ముందే చెప్పాను మందస్సమును ఎవరు మోయాలి యాజకులు మరొకసారి రిపీట్ చేస్తున్నాను ఆ యాజకులకు ఉండవలసింది ఏంటిది పరిశుద్ధమైన ప్రవక్తన ఆ యాజకులకి ఆ యాజకులు ఏం చేయాలి ప్రతిష్ఠింపబడిన వారిగా ఉండాలి ఆ యాజకులు ప్రత్యేకమైన వారుగా ఉండాలి కానీ అందరిలాగా ఉండటానికి వీలు లేదు మరి ఇప్పుడు ఎలా పడితే అలా తెలిస్తే చేసినట్లుగా ఇప్పుడు దావీదు కూడా చేస్తే దానివల్ల ఎంతో నష్టపోయాడు ఆ తర్వాత సత్యాన్ని తెలుసుకుని దావీదు అయ్యో నేను చాలా తప్పు చేశానని చెప్పి కొన్ని నెలల పాటు మందస్సాన్ని వదిలిపెట్టి వచ్చేసాడు ఆ మందస్సము ఉభేదేదం ఇంట్లోకి తీసుకుని వెళ్ళినప్పుడు మందస్సము ఉన్న చోట ఉభేదేదము ఇంటిని తన బిడ్డలను తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడంట వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ మన ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలి మనం యోగ్యమైన వారంగా ఉండాలి అప్పుడు దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నప్పుడు మనకి మన బిడ్డలకి మన కుటుంబాలకి ఏం కలిగిద్ది మేలు కలిగిద్ది చేతుల దేని స్తోత్రం చెప్పండి అలలుయా అలలుయా మేలు కలుగుద్ది ఆ తర్వాత దావీదంట తనను తాను శుద్ధిపరుచుకుని లేవీలను ఏర్పాటు చేసుకుని వెళ్ళి మందసాని భుజాల మీద మోసుకుని వచ్చినట్లుగా దేవుని యొక్క రాయబడి ఉన్నది రండి ఒకసారి మరల మనం వెనుకొద్దాం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు యహోసవ గ్రంథం ఆరో అధ్యాయము పన్నెండు వచ్చినాన్ని మరొకసారి మనం చూసినప్పుడు వీళ్ళరా దేవుడు చెప్పిన మాట ఏంటి ఉదయమున యోసవ లేవగా యాజుకులు హోవ మందసుమును ఎత్తుకుని మోసిరి మనం ఏం చేయాలి దేవుని మందస్సాన్ని మోయాలి మోయాలి మనము దేవుని యొక్క పనిని మనం చేయాలి మనము దేవుని యొక్క పనిని మనము చేయాలి పరిశుద్ధ లేఖనములు మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమని ఏమని మందస్సాన్ని మోయండి మందస్సాన్ని మోయాలి రెండవ మాట ఏం చెప్పాడు తెలుసా రిలరా రెండవది మనం చూసినట్లయితే పదమూడు వచ్చినా మనం చూద్దామండి ఏడుగురు యాజకులు పొట్టేళ్ళు కొమ్ము బోర్లను ఏడు పట్టుకుని నిలవక హోవ మందస్మునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచు వచ్చేరి రెండవది మనం చూచినట్లయితే రెండవదిగా మనం చూచినట్లయితే ఏడుగురు యాజకులు గమనించండి మందస్సాన్ని యాజకులు మోస్తూ వెళ్ళాలి భుజాల మీద యాజకులు మందస్సాన్ని పట్టుకుని ముందు వెళుతంటే మరలా ఏడుగురు యాజకులు ఏడు పొట్టేళ్ళు కొమ్ములను బోరనుగా చేసుకుని వారు మందస్సాన్ని వెంబడిస్తూ మందస్సు వెంబడి వారి వెళ్ళాలంట వెళ్ళేం చేయాలి తెలుసా వాళ్ళు బోరలు ఊదేవారిగా ఉండాలంట దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెయ ప్రిలరా మన పితుడైనటువంటి అబ్రహాన్ని దేవుడు ఒక రోజు అన్నాడు అబ్రహమా నీకు ఉన్న నీ కుమ్మాడినటువంటి ఈ సాకును మూర్యాపర్వతం దగ్గరికి తీసుకొచ్చి నాకు దహనబలిగా అర్పించు అని మాట్లాడినప్పుడు అబ్రహము తన కుమారుడైనటువంటి మోరియా పర్వతం దగ్గరికి తీసుకుని వెళ్ళి బలిపీఠం కట్టి కట్లు పేర్చి తన కుమారుని ఆ కట్ల మీద పెట్టి కత్తితో పొడవు పోయితూ ఉండగా దేవుడు పరలోకము నుండి ఒక స్వరాన్ని వినిపిస్తున్నాడు అబ్రహామా అబ్రహామా నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు వియ వెనుక తీయలేదు ఇందు మూలమున నీవు నాకు భయపడే మనుషుడు అని నేను ఎరుగుదును ఆ బాబును ఏం చేయొద్దన్నాడు కత్తి ఆపేశాడు ఆపేసిన తర్వాత అప్పుడు అబ్రహం అడిగాడు ప్రవ్వా నా కుమ్మాన్ని బలిమ్మన్నావు బలిచ్చా ఇప్పుడు నాకు ఇస్తావు అని అడిగాడు నువ్వు నాకేమి ఇస్తావు అని అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా నీ కుమారుడికి ప్రతి ప్రతిగా నేను గొరు పొటేలు ఇస్తాను నీకు గొరు పొటేలు ఇచ్చిన తర్వాత ఆ గొరు పొటేలను నీ కుమారుడికి బదులుగా అర్పించి ఆ తర్వాత నేను నీకు ఒక వాగ్దానం చేస్తున్నానయ్యా నీకు గొరుపోటేళ్ల యొక్క కొమ్ముని వాగ్దానం ఇస్తున్నాను అన్నాడు మరి నా ఆ వాగ్దానంగా గొరు పొటేలు కొమ్ము నేను ఏం చేయాలని అంటే నీ సంతతి వారు ఏ సమయంలోనైనా ఇబ్బందులో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు కష్టములో ఉన్నప్పుడు సమస్యలో ఉన్నప్పుడు ఆ పొట్టేళ్ళు యొక్క ఆ పొట్టేళ్ళ యొక్క కొమ్ము యొక్క బోరను ఊదినప్పుడు ఆ శబ్దమును నేను విని పరలోకము నుండి నీ సంతతి దగ్గరికి నేను దిగి వస్తాను నేను వచ్చి సహాయం చేస్తాను నేను వచ్చి ఆదుకుంటాను ఇదిగో నేను మోరియా పర్వతం మీద నీకు చేస్తున్న వాగ్దానం ఇదే చప్పలు కూడా స్తోత్రం చెల్లించండి హలో ఇసాకిని దహనబలిగా అర్పించడానికి వెళ్ళిన అబ్రహం గారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా పొటేళ్ళు కొమ్ము అనేటువంటి బోరని దేవుడు నేను నీకు ఇస్తున్నాను నీ సంతానానికి ఇస్తున్నానని చెప్పి దేవుడు మాట్లాడాడు అప్పుడు మీరు గమనించండి బోరలు ఓదాలి అన్నాడు ఏ బోరలు అంటే పొట్టేళ్ళు కొమ్ములు బోరలు ఓదాలి ఏడుగురు యాజకులు పట్టుకోవాలి ఏడుగురు యాజకులు ఏడు పొట్టేళ్ళు కొమ్ములను పట్టుకుని దేవుని మందస్సాన్ని నలుగురు యాజకులు మోస్తూ ఉన్నప్పుడు ఆ యాజకులు మందస్సాన్ని భుజాల మీద పెట్టుకుని మోసుకుని వెళుతున్నప్పుడు ఆ యాజకులను ఈ ఏడుగురు యాజకులు మందస్సాన్ని వెంబడించాలి ఈ ఏడు బోరలు పట్టుకుని ఊదుతూ వెళ్ళేటువంటి ఈ యాజకులను మిగతా వాళ్ళు వెంబడించాలి ఇది నేను చెప్తున్నటువంటిది ఇది చెయ్యండి అని దేవుడు చెప్పాడు దేవునికి స్తోత్రం గాక అలే దేవుని పిల్లరా ఈ బోరల గురించి మనం చూస్తే దైవ సన్నిధిలో మీరు గమనించండి దేవుడు ఏమన్నాడంటే రోజుకి ఒక పర్యాయము ఆ ఎరుకో పట్టణము చుట్టూ మీరు తిరగాలి దేవుడు ఏ క్రమం అయితే పెట్టాడో ఆ క్రమ ప్రకారంగానే తిరగాలి ఎలా పడితే అలా తిరగటానికి వీలు లేదు తిరగాలి రోజుకొక్క మారు చొప్పున తిరగండి అలా ఆరు రోజులు తిరగండి ఏడవ రోజు వచ్చేసరికి ఏడు పర్యాయాలు ఆ పట్టణము చుట్టూ తిరగాలని దేవుడు వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు ఈ బాక అనేటువంటిది మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియుల దైవ సనుగులు మనం గ్రహించినట్లయితే ఈ బాక ఎందుకు దేవుడు ఈ బాక ఇచ్చాడు అంటే మనం సంఖ్యాకాండం పదో అధ్యాయము ఎనిమిదో వచ్చునో ఒకసారి చూద్దామండి సంఖ్యాకాండం పదో అధ్యాయం ఎనిమిదో వచ్చును ఏడెనిమిది వచ్చిన చూద్దాం చూడండి సమాజమును కూర్చున్నప్పుడు ఓదవలను కానీ ఆర్భాటము చేయవలదు ఆ హరోను కుమారులైన యాజకులు ఆ బోరలు ఓదవలను నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరంగా మీకు ఉండును దేవుని బిళ్ళారా ఎందుకు ఈ బోరలను ఇచ్చాడు తెలుసా సమూహమును ఇస్రాయల్ యొక్క ప్రజలందరినీ ఒక చోటికి సమకూర్చుటకు దేవుని సన్నిధికి మీరు రండి దేవుని ఎద్దుకు మీరు రండి ఇదిగో దేవుని ఎద్దుకి మీరు వస్తే దేవుడి మీ ఎద్దుకు వస్తాడు అని ప్రజలందరినీ ఏం చేయాలి యాజకులు ఆ బోరలు ఊది ప్రజలను దేవుని యొక్క పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ యొక్క సన్నిధికి వారిని పిలవాలి వారిని పిలవాలి ఈ బోరలు ఎందుకు ఓదాలి అంటే ఒకటి ప్రజలను దేవుని యొక్క తట్టు తిప్పటానికి మిగతా విషయాల్లో పాఠం నేర్చుకుందాం తరలవంచాన్ని ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమును కొందనాలు చలుస్తూ ఉన్నాము ఈ మంచి దినము కొరకై మీ కొందనాలు నాయనా ఎరుకో కోటగోడలు కోలాలి అంటే ఏమి చేయాలి అనే అంశాన్ని మేము నేర్చుకుంటూ ఉండగా మీరు మాకు కొన్ని విషయాలు నేర్పించారు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి బలపరచండి మరలా నెక్స్ట్ ప్రభా వర్తమానములో మీరు మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని మీరు బలపరచుమని ఏసునామం అడుగుచువు నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తువు వరక దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకును ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు ఈ వాక్యము విన్న ప్రతి కుటుంబానికి తోడయిండునగాక ఆమె అందరు కొందనాలు వారం మరలా దేవుని యొక్క వాక్యాన్ని ఇదే సమయానికి మనం నేర్చుకుందాం చెద్దపాటుతో అయిన సందికి రండి